కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని 11వ వార్డులో పోషన్ మహామాసోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిడిపిఓ సఫరునిసా బేగం అధ్యక్షతన వహించగా ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, ఏపీ ఉమెన్స్ కమిషన్ మెంబర్ ఎల్ అండ్ డాక్టర్ ఎస్ రొకయా బేగం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందుగా జ్యోతి ప్రజ్వలన భావించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్యంతో పాటు పుట్టబోయే శిశువు పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అలాగే పోషక విలువల ఆహారమైన ఆకుకూరలు, చిరుధాన్యాలతో సహా సంపూర్ణ ఆహారం తీసుకున్నప్పుడే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు. ప్రతి శుక్రవారం ఉమెన్స్ డిగ్నిటీ డేగా ఉమెన్స్ కమిషన్ ప్రకటించింది అని అన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ నెల 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు పోషన్ మహన్లో భాగంగా పౌష్టికాహారం మాసోత్సవాల కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్ గంగిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ డి నజీర్ అహ్మద్, అడిషనల్ సిడిపిఓ మద్దమ్మ బనవాసి, కృషి విజ్ఞాన కేంద్రం డాక్టర్ అపర్ణ, ఐసీడిఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, గర్భిణీ మహిళలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు. చేయాలనే ఉద్దేశంతో ముందుకొచ్చాము. ఇప్పుడు జగనన్న మహిళలకు పక్షపాతి అంటున్నారు, అది నిజమే. ఎస్, 100%. ఎందుకంటే ఇప్పుడు బాలామృతం నుంచి పోషక పదార్థాల దగ్గర నుంచి ఇంటింటికి బాలింతలకైతే ఏమి, గర్భవతులకైతే ఏమి, పిల్లలకైతే ఏమి ఇవ్వడం ఎవరు ఇవ్వలేదు. ఆయన అన్ని కష్టాలు, పాదయాత్రలు అన్ని కష్టాలు తెలుసుకొని ఈరోజు మహిళలకు ఏముంది, ఏం అవసరము అని, మా పిల్లలు మేడం, మా పిల్లలు 100కి 100 మార్కులతో పాస్ అవుతున్నారంటే వెళ్ళండి, మీరు జగనన్న ఉన్నాడు కదా అంటే వెంటనే బయట దేశాలపై చదవడం కోసం డబ్బులు కూడా పెట్టడం జరిగింది. కూర తింటే అదే, మన పాలక్ కూర తింటే మనకు ఐరన్ తండిగా లభ్యమవుతుంది, మన హెమోగ్లోబిన్ బాగా ఉంటుంది. కాబట్టి తక్కువ ఖర్చుతో మనం మంచి ఆహారం తినచ్చు. కాబట్టి ఆకుకూరలు బాగా తినండి, మీ పిల్లలకు కూడా ఆకుకూరలు బాగా పెట్టండి, కూరగాయలు బాగా పెట్టండి, అప్పుడు వాళ్ళు ఆహారంగా బాగుంటారు, ఆరోగ్యంగా. అంతేకాకుండా